హాయ్ వ్యూవర్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి పనసపండు. దాని లోపట ఎలా ఉంటుంది, దాని గింజలు ఎలా ఉంటాయో, వాటి యొక్క పండు టేస్ట్ ఎలా ఉంటుందో ఈరోజు టాపిక్. ముందుగా తీసుకుంటే వాటి యొక్క పండు ఇలా తురుములాగా ఉంటుంది. చూడడానికి ఇది బనానా టేస్ట్ ఫ్లేవర్లా అనిపిస్తుంది, పనసపండు యొక్క ఫ్లేవరు. ఇది అంతా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, తీయ తీయగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీని యొక్క లేయర్ చూసినట్టయితే దీని యొక్క లేయర్ మొత్తం వైట్ కలర్లో, ఎల్లోలో, వైట్ ఎల్లో కలర్లో కనిపిస్తుంది మొత్తం. ఇవన్నీ చూడడానికి చాలా టేస్టీగా ఉంటాయి, తిన్నాక ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఇది బనానా ఫ్లేవర్ వస్తుంది దీన్ని తిన్నప్పుడు. ఇంకా ఈ పనస పండులో చెప్పాలంటే ఈ తురుములు ఉన్నాయి కదా, ఈ తురుములలో ఒక గింజ వెళ్తుంది, ఆ గింజని తీసి మనం ఇవి తినాల్సి ఉంటుంది. ఇది ఈ పనస పండు యొక్క విధానం. ఇప్పుడు మీకు గింజలు చూపిస్తున్నాను, గింజలు చూడండి. చూడడానికి అందులో ఉన్న ఇంతకుముందు చెప్పాను కదా తురుములాగా ఉన్నాయి, వాటి లోపల నుంచి తీసే గింజలు ఇవి. వాటిని లోపల నుంచి తీసిన గింజల ద్వారా మనం వాటిని సపరేట్ చేసుకొని తినాల్సి ఉంటుంది. ఈ గింజలు మళ్ళీ మనం ఎండబెట్టుకొని కొన్ని రోజులైనాక దీనిని మనం ప్లాంటేషన్ చేస్తే ఇవి మొలకలెత్తి మనకు మళ్ళీ ఇంకో చెట్టుని ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది ఈ పనస పండు స్టోరీ ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్. వన్ మోర్ టైం విజిట్ అవర్ ఛానల్. బాయ్ 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 ఫ్రెండ్స్.